वेलकम टू सुधीर एडुटेक चैनल सुमन इंस्टिट्यूट कड़प वारी आध्वर्यंलो हिस्टरी क्लास मैं डिस्कस चेस्तू उन्नाम इप्पटिके आरु क्लासलु मॉडर्न हिस्टरी लो आधुनिक भारत देश चरित्र लो आरु क्लासलु चेप्पुकोवडं जरिगिंदी। मोट्टमोदटी चाप्टर यूरोपियन्ल राकनु రెండు పార్టులుగా చేసి రెండు క్లాసులుగా చెప్పాము। మూడవ క్లాస్ కర్ణాటక యుద్ధాలు, నాలుగవ క్లాస్ బెంగాల్ యుద్ధాలు, ఐదవ క్లాస్ మైసూర్ యుద్ధాలు, ఆరవ క్లాస్ మరాఠా యుద్ధాలు పార్ట్ 1। మరాఠా యుద్ధాలను రెండు పార్టులుగా చేస్తూ ఉన్నా పార్ట్ 1 చెప్పడం జరిగింది। ఈరోజు పార్ట్ 2 ఏడవ క్లాస్ ఇండియన్ హిస్టరీలో భారతదేశ ఆధునిక చరిత్రలో భాగంగా మొత్తం ఇప్పుడు చెప్పే క్లాస్ ఏడవ క్లాస్. దయచేసి ఏడవ క్లాస్ ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి ఇది చూడండి। 1 2 3 4 5 6 చూసి మాత్రమే ఏడవ క్లాస్ జోలికి రండి। ఏదైనా వరుస క్రమంలో నేర్చుకోవాలి। ఒక నోట్బుక్ తీసుకొని దీనికి సంబంధించి ఒక సబ్జెక్ట్ మీరు తయారు చేసుకోండి। మన ఛానల్ మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా మన ఛానల్ వింటూ వస్తారు। అదే విధంగా మన క్లాస్ నచ్చినట్లయితే ఒక కామెంట్ పెట్టడము, వీలైతే ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకుండా చూడండి। ఓకే క్లాస్ లైక్ వెళ్ళిపోదాం। ఈ రోజు క్లాస్ డిస్కస్ చేద్దాం పార్ట్ 2। మన పార్ట్ 1 లో మరాఠా రాజ్యస్థాపకుడైనటువంటి శివాజీ గురించి మొత్తం పూర్తి స్థాయిలో చదువుకున్నాం। ఈ ఆంగ్లేయులతో శివాజీ పోరాటాలు చేయలేదు, యుద్ధాలు చేయలేదు। ఎవరి కాలంలో ఆంగ్లేయులతో యుద్ధాలు ప్రారంభించబడ్డాయంటే పీష్వాల యుగంలో, మరాఠా సామ్రాజ్యంలో రాజులు బలహీనులు కావడము, పీష్వాలు గొప్పగా రాజ్యాన్ని ఏరడం జరుగుతుందన్నమాట। పీష్వా అనేటువంటి పదవిని ప్రవేశపెట్టిన వాడే శివాజీ। శివాజీ దగ్గర అష్ట ప్రధానులు ఉంటారు, అందులో ముఖ్యమైనటువంటి పదవి పీష్వా పదవి। పీష్వా అనగా ప్రధానమంత్రి। శివాజీ అనంతరం తన కుమారుడు శంభూజీ, శంభూజీ అనంతరం శంభూజీ సోదరుడు రాజారాం, రాజారాం అనంతరం రాజారాం యొక్క కుమారుడైనటువంటి శివాజీ 2, శివాజీ 2 అనంతరం శంభూజీ కుమారుడైనటువంటి సాహు రాజ్యాన్ని ఏరడం జరిగింది। ఈ సాహు కాలంలో పీష్వాల యుగము అనేటువంటి ప్రారంభించబడుతుంది। పీష్వాల యుగాన్ని ప్రారంభించిన వాడు బాలాజీ విశ్వనాథ్, వెరీ ఇంపార్టెంట్। పీష్వాల యుగం అనే హెడ్డింగ్ పెట్టుకోండి, పీష్వాల యుగము। ఆ పీష్వాలు ఎవరు ఎవరు, చివరి పీష్వా వరకు మనం ఒక లిస్టు నేర్చుకోవాలి ఇక్కడ సరే। పీష్వాలు, పీష్వా అనే పదవి స్టార్ట్ చేసింది మాత్రం శివాజీ, కానీ ఎవరి కాలం నుంచి పీష్వాల యుగం ప్రారంభించబడింది అంటే పీష్వా అయినటువంటి బాలాజీ విశ్వనాథ్ నుంచి। వాళ్ళ లిస్ట్ రాస్తున్నా నేను, బాలాజీ విశ్వనాథ్, నెంబర్ 2 నేర్చుకుంటా వచ్చేయండి, రాసేటప్పుడే నేర్చుకుంటారా అండి। మొదటి బాజీరావు బాలాజీ విశ్వనాథ్, తర్వాత రెండవ పీష్వా యుగంలో ఎవరంటే మొదటి బాజీరావు, మొదటి బాజీరావు తర్వాత ఎవరు అంటే బాలాజీ బాజీరావు। బాలాజీ బాజీరావు చనిపోగానే మాధవరావు, మాధవరావుకు సోదరుడు అనమాట నారాయణరావు, మాధవరావు యొక్క తమ్ముడు నారాయణరావు। నారాయణరావు చనిపోగా నారాయణరావును చంపేస్తాడు, చంపి అధికారంలోకి వచ్చిన వాడు ఎవరంటే రఘునాథరావు, నారాయణరావు యొక్క పినతండ్రి అనమాట, ఇతను పినతండ్రి బాబాయ్ రఘునాథరావు। అంటే నారాయణరావును చంపి సింహాసనం ఎక్కినటువంటి వ్యక్తి రఘునాథరావు,
ముందుగా రఘోబా అని కూడా అంటాం, రఘోబా రఘోబా అని కూడా అంటారు ముందుగా. నెక్స్ట్ మాధవరావు టూ, మాధవరావు టూ. చివరి పీష్వ, చిట్ట చివరి పీష్వ అనమాట ఇతను, చిట్ట చివరి పీష్వ అని రాసుకోవచ్చు. బాజీరావు టూ, బాజీరావు టూ. ఆంగ్లేయులతో యుద్ధాలు వీరి కాలంలో ప్రారంభించబడతాయి, గుర్తుపెట్టుకోవాలి. మాధవరావు బాజీరావు టూ కాలంలో ఆంగ్లేయ యుద్ధాలు జరుగుతాయి. మొత్తం మూడు ఆంగ్లో మరాఠ యుద్ధాలు జరుగుతాయి, అవి తర్వాత చూద్దాం. ముందు ఇక్కడ కూడా కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటాయి. వరుస క్రమం చూడండి, పీష్వాల వరుస క్రమాన్ని అమర్చండి. ఇప్పుడు ఎస్ఐ ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళున, గ్రూప్ టూ ప్రిపేర్ అయిన వాళ్ళున, అట్లాంటి వాడగచ్చు అనమాట. కాబట్టి వరుస క్రమం ఇది. బాలాజీ విశ్వనాథ్ పీష్వాల యుగాన్ని ప్రారంభించిన వ్యక్తి, పీష్వా శకానికి నాంది పలికిన వాడు అంటే బాలాజీ విశ్వనాథ్, గుర్తుపెట్టుకోవాలి. బాలాజీ విశ్వనాథ్ తర్వాత మొదటి బాజీరావు, మొదటి బాజీరావు తర్వాత బాలాజీ బాజీరావు, బాలాజీ బాజీరావు తర్వాత మాధవరావు, మాధవరావు తర్వాత నారాయణరావు, నారాయణరావు తర్వాత ఎవరు, రఘునాథరావు, రఘునాథరావు తర్వాత మాధవరావు టు, మాధవరావు టు తర్వాత బాజీరావు టు. ఆరోహణ క్రమం అడగని, అవరోహణ క్రమం అడగని పీష్వాలు వెరీ ఇంపార్టెంట్. ఇక మరాఠాలో పీష్వాలు కూడా రాజ్యాన్ని ఏలినటువంటి దాఖలాలు ఉన్నాయి. బాలాజీ విశ్వనాథ్తో పీష్వాల యుగం ప్రారంభించబడి ఒక ఎనిమిది మంది, చూడండి ఎనిమిది మంది, బాలాజీ విశ్వనాథ్, మొదటి బాజీరావు, తర్వాత బాలాజీ బాజీరావు, మాధవరావు, నారాయణరావు, రఘునాథరావు, మాధవరావు టు, బాజీరావు టు. ఆంగ్లేయులతో యుద్ధాలు చేసినటువంటి మరాఠా పీష్వ ఎవరు అంటే మాధవరావు టు, మాధవరావు టు కాలం నుంచి ఆంగ్లేయులతో యుద్ధాలు ప్రారంభించబడ్డాయి, గుర్తుపెట్టుకోవాలి. సరే, బాలాజీ విశ్వనాథ్ అనేటువంటి వ్యక్తి 1613 నుంచి పీష్వాల యుగం 1613 గుర్తుపెట్టుకోవాలి. పీష్వాల యుగం, పీష్వాల శకం ఏ సంవత్సరం అంటే 1613. అది ఎవరితో, బాలాజీ విశ్వనాథ్తో స్టార్ట్ అయింది 1613 నుంచి 1620 వరకు, గుర్తుపెట్టుకోవాలి. 1613 నుంచి 20 వరకు, 13 నుంచి 20 వరకు ఎవరు, బాలాజీ విశ్వనాథ్. 20 నుంచి 40 మొదటి బాజీరావు, 1620 నుంచి 1640 ఎవరు, మొదటి బాజీరావు. నెక్స్ట్ 1640 నుంచి 1661 గుర్తుపెట్టుకోవాలి. సారీ 1713లో పీష్వాల యుగం అనేటువంటిది ప్రారంభించబడింది. పీష్వా శకం సంవత్సరం అడిగితే 1713. ఆ శక యుగానికి నాంది పలికిన వాడు, పీష్వా శకానికి నాంది పలికింది ఎవరంటే బాలాజీ విశ్వనాథ్. 1713 నుంచి 1720 వరకు బాలాజీ విశ్వనాథ్, 1720 నుంచి 1740 వరకు మొదటి బాజీరావు, 40 నుంచి 61 వరకు బాలాజీ బాజీరావు, 1761 నుంచి 73 వరకు, 73 నుంచి 74 వరకు, చూడండి 74 నుంచి 75 వరకు, అక్కడక్కడే అక్కడక్కడే ఉన్నాయి చూడండి. 1761లో బాలాజీ బాజీరావు చనిపోతే అతని స్థానాన్ని భర్తీ చేసిన వాడు మాధవరావు. ఈ మాధవరావు 61 నుంచి 73 73 నుంచి 74 నారాయణరావు, 73 నుంచి 74 నారాయణరావు, 74 నుంచి 75 రఘునాథరావు, 74 నుంచి 75 రఘునాథరావు. ఇంకా చూడండి ఇక్కడ 1775 నుంచి 1795 వరకు 95 మాధవరావు టు, 1795 నుంచి 1818 వరకు బాజీరావు టు. చిట్ట చివరి పీష్వ బాజీరావు టు. ఎప్పుడు మొత్తం అంతా మరాఠా సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం విలీనమైందంటే 1818 మరాఠా సామ్రాజ్యం విలీనమైంది 1818లో. ఈ మాధవరావు టు, బాజీరావు టు వీళ్ళిద్దరూ బ్రిటిష్ వారితో ఏకంగా మూడు యుద్ధాలు చేయడం జరుగుతుంది. మొత్తం ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఎన్ని అని అడుగుతారు. ఆంగ్లో మరాఠా యుద్ధాలు మూడు అనమాట. సరే, పీష్వాల యుగానికి నాంది పలికిన వాడు బాలాజీ విశ్వనాథ్ అంటున్నాం. అక్కడ మనకు తెలుసు షాహు అనేటువంటి చక్రవర్తి కాలంలో
అతను ముఖ్యంగా గెలవడానికి కారకుడు అవుతాడంట. బాలాజీ విశ్వనాథ్ సాహు వారసత్వ యుద్ధంలో తన సోదరుడు అయినటువంటి శివాజీ టూను ఓడిస్తాడనమాట. తారాబాయి అక్కడ పోరాడుతుంది తన తరపున, శివాజీ టూ తరపున తారాబాయి అయినా సరే తారాబాయిని ఓడిస్తాడు. వినాం సరే. తర్వాత వచ్చిన వాడు మొదటి బాజీరావు, బాలాజీ బాజీరావు. వెరీ 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 ఇంపార్టెంట్ యుద్ధం. మనకు భారతదేశ చరిత్ర మొత్తానికి మూడు పానీపట్టు యుద్ధాలు ఉంటాయి. మొదటి పానీపట్టు యుద్ధం 1526లో జరుగుతుంది. రెండవ పానీపట్టు యుద్ధం 1756లో జరుగుతుంది. మూడవ పానీపట్టు యుద్ధం 1761లో జరుగుతుంది. 1761 ఈ మొదటి పానీపట్టు యుద్ధం బాబర్ అనేవాడు విజయం సాధిస్తాడు. ఇబ్రహీం లోడిని ఓడించి బాబర్ విజయం సాధిస్తాడు. ఓకేనా? బాబర్ అంటే మొఘల్ చక్రవర్తి, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్. ఆ సామ్రాజ్యానికి ఆయన రావడానికి కారణమైనటువంటి యుద్ధం మొదటి పానీపట్టు యుద్ధం. ఓకేనా? రైట్. సామ్రాజ్య మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు అనమాట బాబర్. అంటే బాబర్ విజయం సాధిస్తాడు మొదటి పానీపట్టు యుద్ధంలో. ఎవరు ఓడించబడతాడు మొదటి పానీపట్టు యుద్ధంలో? ఇబ్రహీం లోడి ఓడించబడతాడు. మొదటి పానీపట్టు యుద్ధం 1526లో జరిగింది. 26 నెక్స్ట్ 1756 రెండవ పానీపట్టు యుద్ధం. ఎవరు విజయం సాధిస్తారు రెండవ పానీపట్టు యుద్ధంలో? అక్బర్ విజయం సాధిస్తాడు. అక్బర్ ఒకనా అక్బర్ అనేటువంటి వాడు హేమును ఓడిస్తాడు. అక్కడ హేమచంద్రుడు అనేటువంటి వ్యక్తిని ఓడిస్తాడు. హేమచంద్రుడు ఓటమి పాలై అక్బర్ విజయం సాధించినటువంటి యుద్ధం రెండవ పానీపట్టు యుద్ధం. మూడు పానీపట్టు యుద్ధాలు పక్కన రాసుకోవాలి అందరూ. ఒక 1756 నెక్స్ట్ మూడవ పానీపట్టు యుద్ధం. ఈ మహారాష్ట్రులకు మరియు ఆఫ్ఘన్ పాలకుడు, ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి ఒకడు వస్తాడనమాట, దండెత్తాడు. ఒకన అహ్మద్ షా అబ్దాలి, అహ్మద్ షా అబ్దాలి గుర్తుపెట్టుకోవాలి. అహ్మద్ షా అబ్దాలి నెక్స్ట్. ఈ ఆఫ్ఘన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలి చేతిలో ఓడిపోయినటువంటి పేష్వా బాలాజీ బాజీరావు గుర్తుపెట్టుకోవాలి. అహ్మద్ షా అబ్దాలి అయినటువంటి ఆఫ్ఘన్ పాలకుడు, ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి వచ్చాడు కాబట్టి ఆఫ్ఘన్ పాలకుడు అంటున్నాం. ఓకేనా? అతని చేతిలో బాలాజీ బాజీరావు అనేటువంటి పీష్వా మరాఠ పీష్వా 1761లో ఓటమి చెందుతాడు. ఇతని తరపున తన కుమారుడైనటువంటి సదాశివరావు ఎవరు ఎవరు పోరాడతారు అహ్మద్ షా అబ్దాలితో అంటే కనుక ఇక్కడ సదాశివరావు. తన పినతండ్రి కుమారుడైనటువంటి విశ్వాసరావులు పోరాడి ప్రాణాలు కోల్పోతారు. ఏ యుద్ధంలో? మూడవ పానీపట్టు యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలి చేతిలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుమారులు ఈ బాలాజీ బాజీరావు యొక్క కుమారులు సదాశివరావు, విశ్వాసరావు. సదాశివరావు అనేటువంటి వాడు కుమారుడైతే విశ్వాసరావు అనేటువంటి వ్యక్తి పినతండ్రి కుమారుడు అనమాట. బాలాజీ బాజీరావు యొక్క పినతండ్రి కుమారుడు వరుసకు కుమారుడే అతను కూడా వరుసకు కుమారుడే. సరే, సదాశివరావు విశ్వాసరావు అనేటువంటి వాళ్ళు 1761లో మూడవ పానీపట్టు, పానీపట్టు అంటే హర్యానాలో ఉంటుంది అది, పానీపట్టు హర్యానాలో ఉంటుంది, అక్కడ జరిగింది యుద్ధం. వినా అహ్మద్ షా అబ్దాలి విజయం సాధిస్తాడు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. వినా యుద్ధభూమి ప్రాంతానికి వెళ్ళి చూస్తే అక్కడ సదాశివరావు, విశ్వాసరావు ప్రాణాలు కోల్పోయి ఉంటారు. బాలాజీ బాజీరావుకు చాలా ఇష్టం తన కుమారుడు సదాశివరావు అంటే. ఆ సంఘటన చూసి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి వాడు వినా అక్కడికక్కడే గుండె వినా పెళ్ళి అంటే గుండెపోటు వచ్చి చనిపోతాడనమాట. ఎవరు? బాలాజీ బాజీరావు 1761లో. అట్లా ఈ యుద్ధ కారణం చేత బాలాజీ బాజీరావు, సదాశివరావు, విశ్వాసరావు అనేటువంటి వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. బాలాజీ బాజీరావు చనిపోగానే 1761లో సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు మాధవరావు. మాధవరావు తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు నారాయణరావు. నారాయణరావు పినతండ్రి రఘునాథరావు నారాయణరావును చంపి రఘునాథరావు సింహాసనాన్ని అధిష్ఠించాడు. రఘునాథరావు తర్వాత మాధవరావు టూ వచ్చాడు, బాజీరావు టూ వచ్చాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. సరే, రఘునాథరావు గురించి మనం చెప్తున్నాం నీట్గా. 1774 నుంచి 1775 వరకు ఉంటాడు రఘునాథరావు. ఈ క్రమంలో నారాయణరావుకు కుమారుడు. నారాయణరావు చనిపోయిన తర్వాత వచ్చింది. నారాయణరావు చనిపోయే నాటికి నారాయణరావు భార్య వినా గర్భవతిగా ఉంటుంది అనమాట. నారాయణరావు చనిపోయే నాటికి నారాయణరావు భార్య గర్భవతిగా ఉంటుంది. ఈ క్రమంలో నారాయణరావుకు మాధవరావు టూ ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుని పేరు మాధవరావు టూ అనమాట. మాధవరావు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం టూ అని పిలుచుకుంటున్నాం ఇక్కడ, మాధవరావు టూ అనమాట. సరే, వెంటనే మరాఠా యోధులు అంటాం, చాలా గొప్ప వ్యక్తులు అనమాట ఇక్కడ మరాఠాలో గొప్ప వ్యక్తులు. ఒకనా వాళ్ళ ఇద్దరు పేర్లు మహాద్వి సింథియా,
గొప్ప యోధులైనటువంటి మహాద్వి సింధియా మరియు నానా ఫడ్నవీస్, ఫడ్నవీస్ అనేటువంటి వ్యక్తి మనం వింటూ ఉంటాం. ఇటీవల కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ముందు పనిచేసినటువంటి వ్యక్తి దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసు మనకు దేవేంద్ర ఫడ్నవీస్, ఇది వరకు కొల్లేళ్ళండి ఓకేనా. సరే, మహాద్వి సింధియా, సింధియా, నానా ఫడ్నవీస్, ఫడ్నవీస్, మహాద్వి సింధియా, నానా ఫడ్నవీస్, ఈ మరాఠా సామ్రాజ్యంలో గొప్ప యోధులు అంట. ఈ మహాద్వి సింధియా, నానా ఫడ్నవీస్లు ఏం చేస్తారంటే రఘునాథరావును తొలగించి 1775లో రఘునాథరావును తొలగించి అతని స్థానంలో చిన్న పిల్లాడైనటువంటి మాధవరావు టూను సింహాసనంలో కూర్చోబెడతారు. చిన్న పిల్లాడు ఓకేనా, అంటే మాధవరావు టూ అనేవాడు పేరుకు రాజు, మొత్తం అంతా పెత్తనం మిల్లది అన్నట్టు ఓకేనా. రైట్, మాధవరావు టూ అనేటువంటి బాలుడిని పీష్వాను సింహాసనం పైన కూర్చోబెట్టడం జరుగుతుంది. ఎవరు ఈ మరాఠా యోధులు? మహాద్వి సింధియా, నానా ఫడ్నవీస్. వెంటనే రఘునాథరావు సింహాసనాన్ని కోల్పోయాడు కదా, వెంటనే ఇతరు ఆంగ్లేయులను ఆశ్రయిస్తాడనమాట. ఆంగ్లేయులను ఆశ్రయిస్తారు. ఈ ఆంగ్లేయులు రఘునాథరావుకు సహాయం చేయడానికి సిద్ధపడ్డారు. ఈ క్రమంలో జరిగినటువంటి యుద్ధాలే మూడు ఆంగ్లో మరాఠా యుద్ధాలు, మూడు ఆంగ్లో మరాఠా యుద్ధాలు. సరే, నెక్స్ట్ ఆంగ్లో మరాఠా యుద్ధాలను చూద్దాం. ఖచ్చితంగా ఈ వరుస క్రమాన్ని, ఈ పేర్లను నోటెట్ చేసుకోవాలి. 10 సార్లు చదువుతారా, 20 సార్లు చదువుతారా, 30 సార్లు చదువుతారా అనవసరం, మనకు వచ్చేయాలన్నమాట. ఒక టాపిక్ చదువుకునేసరికి నీట్గా ఆ టాపిక్ వచ్చేయాలి, మీరు చేయాల్సింది అదే ఒకటం. తర్వాత ఒకవేళ ఇక్కడ చదవకపోతే ఎంత చదివినా మనం లాభం ఉండదు అన్నమాట. ఓకేనా, ఎప్పటికీ ఓకేనా, అప్పుడు మనం టాపిక్స్ అన్ని కూడా నీట్గా కంప్లీట్ అయిపోయి చేస్తూ ఉండాలి. అందుకని ఇప్పుడు కొద్దిగా మాత్రమే చదివి మళ్ళా రేపు పుస్తకం తీసి మళ్ళా కొద్దిగా అట్లా కాదనమాట. ఓకేనా, ఒకేసారి పూర్తి స్థాయిలో మనం బాగా నేర్చుకోవాలి. ఓకేనా, నేర్చుకుంటే ఎప్పటికైనా పనికి వస్తాయి క్లాసులు అనేటువంటివి. రేపు ఎగ్జామ్స్ పడ్డ తర్వాత, నోటిఫికేషన్ పడ్డ తర్వాత రివిజన్ చేస్తే చాలన్నమాట. అప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు, ఏదో ఒక 10-15 నిమిషాలు అర్ధగంట చదివితే ఆ టాపిక్ వచ్చేస్తుంది మనకు. ఇంత బాగా ఇప్పుడు చదివితేనే, ఎంత బాగా ఇప్పుడు చదివితే, ఎంత బాగా ఇప్పుడు రివిజన్ చేస్తే, ఎంత బాగా చదివి ఎగ్జామ్స్ రాస్తే, అంత బాగా రేపు రివిజన్ చేసేటప్పుడు ఒక అర్ధగంటలో ఆ టాపిక్ వచ్చేస్తుంది అనమాట. హిస్టరీ సబ్జెక్ట్ అంతా కలిపి ఒక 4-5 రోజుల్లో మనం రివిజన్ చేసేయచ్చు. అప్పుడు 4-5 రోజుల్లో పాలిటీ అంతా కలిపి ఒక 5-6 రోజుల్లో రివిజన్ చేసేయచ్చు. ఇంకా ఒక నెలన్నర రివిజన్కు పెట్టుకొని నెలన్నరకు పూర్తి స్థాయిలో అయితే చేసుకోవచ్చు రివిజన్ ద్వారా. ఓకే, సరే. పీష్వా, పీష్వాల యుగము, ఆ పీష్వాల క్రమం మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఓకేనా, ఆంగ్లో మరాఠా యుద్ధాలు. ఎన్ని ఆంగ్లో మరాఠా యుద్ధాలు అంట? మూడు. చూడండి సంవత్సరాలు రాస్తున్నా. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775 నుంచి 1782 వరకు జరిగింది. రెండవది 1802 నుంచి 1805 వరకు జరిగింది. మూడవది 1817 నుంచి 1818 వరకు జరిగింది. ఇంతవరకు మన కర్ణాటక యుద్ధాలు చూసాం, మూడు జరిగాయి వినాక. అవి సంవత్సరాలు బాగా ఎప్పటికి గుర్తుండాలి మనకు. అదేవిధంగా నెక్స్ట్ బెంగాల్ యుద్ధాలలో ప్లాసీ, బాక్సార్ యుద్ధాలు చూసారు, అవి గుర్తుండాలి. నెక్స్ట్ మైసూర్ యుద్ధాలు 4 చదివారు, 4, అవి గుర్తుండాలి మనకు. మైసూర్ యుద్ధాలు 1767 నుంచి 69, 80 నుంచి 84, 90 నుంచి 92, 1799 మైసూర్ యుద్ధాలు అనమాట. ఇవి 1775 నుంచి 1782, 1775 నుంచి 1782, 1775 నుంచి 1782, ఒక 10 సార్లు చదివేయండి. 1802 నుంచి 1805, 1802 నుంచి 1805, ఒక 10 సార్లు చదివేయండి. 1817 నుంచి 1818, 1817 నుంచి 1818, అట్లా ఒక 5-10 సార్లు చదివేయండి. మళ్ళీ ఒకసారి అన్నీ చూడకుండా చెప్పేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మొట్టమొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగినప్పుడు మరాఠా పీష్వా, ఇక్కడ రాజులు కాదు పీష్వాలు ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. పీష్వా ఎవరిక్కడ? పీష్వా ఇదివరకు పీష్వాల పేరు రాశా, మాధవరావు టు అని, అతనే పీష్వా, మాధవరావు టు. ఇక్కడ పీష్వా ఎవరు అంటే బాజీరావు టు. ఇక్కడ కూడా పీష్వా ఎవరు అంటే బాజీరావు టు, బాజీరావు టు, మాధవరావు టు, బాజీరావు టు, బాజీరావు టు, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ పీష్వాలు అనేవాళ్ళు ఇక్కడ పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆంగ్లేయులతో ఎవరితో యుద్ధాలు చేశారు? ఎవరు గవర్నర్ జనరల్ భారతదేశానికి? ఓకేనా, అది మనం చదువుకోవాలి. ఇక్కడ వారన్ హేస్టింగ్ ఉన్నాడు. ఎవరున్నారు? వారన్ హేస్టింగ్, బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అనమాట. టేబుల్ ఇంపార్టెంట్ మనకు మెయిన్గా, వారన్ హేస్టింగ్.
కారన్ వాలిస్, కారన్ వాలిస్, సారీ 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 వెల్లస్లీ. నాలుగవ ఆంగ్లో మైస్ యుద్ధంలో వెల్లస్లీ ఉన్నాడు. ఇక్కడ రెండవ ఆంగ్లో మరాఠీ యుద్ధంలో వెల్లస్లీ ఉన్నాడు. అక్కడ రెండవ మైసూరు యుద్ధంలో ఉన్నాడు వాళ్ళ ఇష్టం. ఇక్కడ మొదటి ఆంగ్లో మరాఠీ యుద్ధంలో ఉన్నాడు. అక్కడ రెండవ మైసూరు యుద్ధంలో, ఇక్కడ మొదటి మరాఠీ యుద్ధంలో వాళ్ళ ఇష్టం ఉన్నాడు. అక్కడ నాలుగవ మైసూరు యుద్ధంలో, ఇక్కడ రెండవ మరాఠీ యుద్ధంలో వెల్లస్లీ కనిపిస్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ గవర్నర్ జనరల్ ఎవరంటే మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్ అంటారు ఇతన్ని. మార్క్వెస్ అనేది బిరుదు, వారన్ హేస్టింగ్ వేరు, మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్ వేరు, గుర్తుంచుకోవాలా. ఓకేనా? ఇట్లా వారన్ హేస్టింగ్, వెల్లస్లీ, మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్. మైసూర్ యుద్ధాలు నలుగురితో గుర్తుపెట్టుకోవాలి. మైసూర్ యుద్ధాలు అయితే నలుగురు, మైసూర్ మైసూర్ వెరల్స్ వారన్ హేస్టింగ్, ఓకేనా, కారన్ వాలీస్, వెల్లస్లీ, అక్కడ నలుగురు, ఇక్కడ ముగ్గురే. వారన్ హేస్టింగ్, వెల్లస్లీ, మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్, వారన్ హేస్టింగ్, వెల్లస్లీ, మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్. ఇంకా ఒప్పందాలు, ఏ ఒప్పందాలు జరుగుతాయి ఇక్కడ, ఇక్కడ ఏ ఒప్పందాలు జరుగుతాయి, ఇక్కడ ఏ ఒప్పందాలు జరుగుతాయి, వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. కాస్త ట్రిపికల్ అనమాట ఈ ఒప్పందాల ప్రస్తావన మనకు. కాకపోతే బాగా కాన్సన్ట్రేషన్గా వింటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాన్సన్ట్రేషన్గా వినాలి, ఇక్కడ చాలా కాన్సన్ట్రేషన్గా వినాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 4-5 మందిలో కూర్చొని వింటే ఫలితం ఉండదు. యుద్ధాల గురించి మీరు యూట్యూబ్ క్లాస్, ఇక్కడ నా క్లాస్ వినేటప్పుడు దయచేసి నేను చెప్పేది ఏంటంటే కనుక 10 నిమిషాలు వినండి, కానీ నీట్గా ఎవరు లేనప్పుడే వినండి, నీట్గా అర్థం అవుతుంది అనమాట. అంతేగాని 5-6 మంది ఉన్నప్పుడు ఇందులో వాళ్ళ ముందర కూర్చొని యూట్యూబ్ ఓపెన్ చేసేసి క్లాస్ వింటే ప్రయోజనం ఉండదు. సరే, ఇక్కడ ఒప్పందాల పేర్లు కూడా రాసుకోవచ్చు మీరు 4. ఇక్కడ ఒప్పందాల పేరు రాసుకోవచ్చు 4. ఇక్కడ ఒప్పందాల పేరు రాసుకోవచ్చు 4 అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, రెండవ దాంట్లో ఒక 4 ఉంటాయి, గుర్తుంచుకోండి 4. ఇక్కడ కూడా ఒక 4 వస్తాయి, ఆ 4 రాస్తున్నాను నేను. 1 ఒప్పందాలు ఇక్కడ రాసుకోండి, నేను ఇక్కడ బోర్డు సరిపోతుందో లేదని ఇక్కడ రాస్తున్నా. సూరత్ ఒప్పందం, పురందర్ ఒప్పందం, సూరత్ ఒప్పందము, పురందర్ ఒప్పందం, సూరత్ ఒప్పందము, పురందర్ ఒప్పందం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వడగాం ఒప్పందం, వడగాం, సాల్బాయ్ ఒప్పందం, సాల్బాయ్, 4 ఒప్పందాలు రాసుకోవాలి. మొదటి ఆంగ్లో మరాఠీ యుద్ధంలో భాగంగా వరుస ఒప్పందాలు ఇవి. సూరత్ ఒప్పందము, పురందర్ ఒప్పందము, సూరత్, పురందర్, వడగాం, సాల్బాయ్, సూరత్, పురందర్, వడగాం, సాల్బాయ్, ఒక 10 సార్లు ఏ ఒప్పందాలు అనేది ఒక్క కాన్సన్ట్రేషన్గా ఒక 10 సార్లు కాబట్టి సూపు, సూపు, మన సూప్ తాగుతారు కదా సూపు, ఆ సూపు, సూ అంటే సూరత్, పూ అంటే పురందర్. ఒక్కోసారి ఆ సూప్ చెడిపోతే వాసన వస్తుంది కదా, వాసన, వాస, 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 వడగాము, సాల్బాయ్, సూపు వాసన. కాబట్టి సూరత్, పురందరు, వడగాము, సాల్బాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1775లో జరిగింది సూరత్ ఒప్పందం, సంవత్సరాలు బ్రాంకులు రాసుకోవచ్చు. 1776లో జరిగింది పురందర ఒప్పందం, 76లో వడగాం ఒప్పందం, ఎప్పుడు 78లో 1782 చూడండి చివరిగా రాసింటారు సాల్బాయి ఒప్పందం. 1782 ఏ ఒప్పందం ద్వారా మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం, మరాఠీ యుద్ధం ముగిసిపోయిందంటే ఈ 4 ఇచ్చినారనుకోండి ఆప్షన్లో, ఫస్ట్ ఒప్పందం సూరత్ అని, రెండవది పురందర్ అని, మూడవది వడగామని, నాలుగవది సాల్బాయ్ అని, ఏది రాస్తారు ఆన్సర్? సాల్బాయ్ రాయాలి. మొదటి ఆంగ్లో మరాఠీ యుద్ధం ఏ ఒప్పందం ద్వారా ఆగిపోయింది? ఒప్పందం ఆగిపోవడానికి కారణమైన సంధి సాల్బాయ్ సంధి, గుర్తుపెట్టుకోవాలి. సాల్బాయ్, 1782 సాల్బాయ్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 4 ఒప్పందాలు రాసుకోవచ్చు. టేబుల్ మీద రాసుకుంటే బాగా గుర్తుంటుంది మీకు. తర్వాత ఏం జరిగిందనే తర్వాత విషయం. బస్సైన్ ఒప్పందం, డియోగాం ఒప్పందం, సుడ్జీ అర్జమన్ ఒప్పందం, రాజ్ఘాట్ ఒప్పందం, రాజ్ఘాట్, రాజ్ఘాట్ ఒప్పందం. ఇది బస్సైన్ ఒప్పందము, డియోగాం ఒప్పందము, సుడ్జీ అర్జమన్ ఒప్పందము, రాజ్ఘాట్ ఒప్పందము, వరుసగా 4 ఒప్పందాలు రెండవ ఆంగ్లో మరాఠీ యుద్ధంలో. బస్సైన్, డియోగాం, సుడ్జీ అర్జమన్, రాజ్ఘాట్. బస్సైన్, డియోగాం, సుడ్జీ అర్జగాన్, రాజ్ఘాట్. చూడండి బడి, మన బడికి పోతాం. బా అంటే బస్సైను, డి అంటే డియోగాం, సుడ్జీ అర్జమను, ఓకేనా,
బడిసురా సింపుల్ గా ఫస్ట్ పదాలు గుర్తుపెట్టుకుంటే బడిసురా. బస్సైను డియోగాను సుర్జి అర్జమను రాజుగాడు. రెండవ ఆంగ్లో మరాఠీ యుద్ధం ఏ ఒప్పందం ద్వారా ముగిసింది? రాజ్ఘాట్ ఒప్పందం ద్వారా ముగిసింది. గుర్తుపెట్టుకోవాలి ఏ ఒప్పందం ద్వారా? రాజ్ఘాట్ ఒప్పందం ద్వారా ముగిసింది రాజ్ఘాట్ ఒప్పందం. సరే సంవత్సరాలు కూడా బస్సైన ఒప్పందం 1802, డియోగా 1803, సుర్జీ అర్జమన్ 1803, రాజ్ఘాట్ 1805. రాజ్ఘాట్ 1805. నాలుగు ఒప్పందాలు నాలుగు సంవత్సరాలు. బస్సై 1802, డియోగా 1803, సుర్జీ అర్జమన్ 1803, లాస్ట్ రాజ్ఘాట్ ఒప్పందం. రెండవ దానిలో రాజ్ఘాట్ అనమాట. ఓకే, అది ఎప్పుడు రాజ్ఘాటు? 1805. నెక్స్ట్ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో పూణే ఒప్పందం అని, గ్వాలియర్ ఒప్పందం అని, నాగపూర్ ఒప్పందం అని, ఓకేనా, మాండసూర్ ఒప్పందం అని జరుగుతాయి అన్నమాట. ఓకేనా, చిట్ట చివరి ఒప్పందం మాండసూర్ ఒప్పందం. కావాలంటే ఇక్కడ కూడా నాలుగు ఒప్పందాలు. పూణే వెళ్ళిపోవడం, నాగ్పూర్ వెళ్ళిపోవడం, ఓకేనా, నెక్స్ట్ గ్వాలియర్ ఒప్పందం, మాండసూర్ ఒప్పందం. మొత్తం ఏ ఒప్పందం ద్వారా మొత్తం ముగిసిపోయాయంటే మాండసూర్ అనే ఒప్పందం ద్వారా మరాఠా యుద్ధాలు మొత్తం ఓకేనా అయిపోయి మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యంలోకి మరాఠా సామ్రాజ్యం వెళ్ళిపోయింది అన్నమాట. బ్రిటిష్ సామ్రాజ్యంలో మరాఠా సామ్రాజ్యం విలీనం కావడం జరిగింది. ఓకేనా, పూణే 1817, నాగపూర్ 1817, గ్వాలియర్ 1817. గుర్తుపెట్టుకోవాలి పూణే ఒప్పందం ఎప్పుడు? 1817. నాగపూర్ ఒప్పందం 1817. గ్వాలియర్ ఒప్పందం 1817. మాండసూర్ ఒప్పందం 1818. ఓకేనా, ఇట్లా ఒప్పందాలన్నీ కూడా ఒక 12 ఒప్పందాలు. మొదటి దానిలో నాలుగు ఒప్పందాలు, రెండవ దానిలో నాలుగు ఒప్పందాలు, మూడవ దానిలో నాలుగు ఒప్పందాలు. ఇక్కడ మొత్తంగా ఓవరాల్గా ఫినిష్, మరాఠా సామ్రాజ్యం కంప్లీట్ అయిపోయింది అనమాట. చూడండి, సంవత్సరాలు నేర్చుకోవడం ముందు ఆ టైంలో మరాఠా పీష్వాలుగా ఎవరున్నారో నేర్చుకోండి. బ్రిటిష్ వారితో వీళ్ళు గొడవలు పడ్డారు కాబట్టి బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ ఎవరో తెలుసుకోండి. బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ తర్వాత ఏ ఒప్పందాల ద్వారా జరిగాయనేది ఇక్కడ తెలుసుకోవాలి. సరే, ఒక్కొక్క దాని గురించి నీట్గా మనం డీటెయిల్స్లోకి వెళ్తే బాగా గుర్తించుకోవడానికి బాగా వినడమే ఇక్కడ ఏం లేదు, వింటే అర్థమైపోతుంది. మీరు పుస్తకాలు తీసి చదివితే ఎంత చదివినా కూడా అది అర్థం కాదు యుద్ధాలు, ఇక్కడ ఖచ్చితంగా వింటే బాగా అర్థమైపోతుంది. సరే, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775 నుంచి 1782 ఎవరి కాలంలో అంటున్నాం? మాధవరావు టూ పీష్వా కాలంలో, పీష్వా. ఓకేనా, ఆంగ్లేయ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. ఆంగ్లేయ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్. ఇది అక్కడ ముఖ్యంగా. సరే, ఇక్కడ ఎన్ని ఒప్పందాలు జరిగినాయంటున్నాం? నాలుగు ఒప్పందాలు జరిగాయి. సూరత్ ఒప్పందము, పురందర్ ఒప్పందము, వడగాం ఒప్పందము, వడగాం, సాల్వాయ్ ఒప్పందము. సాల్వాయ్, సూరత్ ఒప్పందం ఏ సంవత్సరం, ఎవరెవరి మధ్య? 1775. పురందర్ ఒప్పందం ఏ సంవత్సరం, ఎవరెవరి మధ్య? ఓకేనా, 75 అంటే ఇది 76 సారీ. వడగాం ఒప్పందం 78 ఎవరెవరి మధ్య? ఓకేనా, సాల్వాయ్ ఒప్పందం ఎవరెవరి మధ్య? ఇది మనం గుర్తుంచుకోవాలి, నేర్చుకోవాలి. సరే, అలాగే మనం ఫ్లాష్ బ్యాక్లో ఒక విషయాన్ని మనం గుర్తుంచుకున్నాం. నారాయణరావు చనిపోగానే తన పినతండ్రి రఘునాథరావు, నారాయణరావును చంపిందే పినతండ్రి రఘునాథరావు, నారాయణరావును చంపిందే పినతండ్రి రఘునాథరావు. రఘునాథరావు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఈ క్రమంలో నారాయణరావుకు మాధవరావు టూ పుడతాడు. ఎవరు పుడతారు? మాధవరావు టూ. వెంటనే మరాఠా యోధులైనటువంటి నానా ఫడ్నవీస్, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి పర్సన్స్, నానా ఫడ్నవీస్ మహాద్వీ సింధియాలు ఏం చేశారంటే మరాఠాపై సింహాసనాన్ని ఇతన్నే బాలుడైనా సరే అతన్నే కూర్చోబెట్టారు. ఎవరిని తొలగించి? ఓకేనా, ఇక్కడ ఒక వ్యక్తి మనం నేర్చుకోవాలి, అతనే ఎవరంటే రఘునాథరావు. రఘునాథరావును తొలగించి మాధవరావు టూను కూర్చోబెట్టారంట. రఘునాథరావును సింహాసనంపై నుంచి తొలగించి 1775 సంవత్సరంలో ఎవరు కూర్చోబెట్టారంట కనుక ఓకేనా మన మాధవరావు టూను కూర్చోబెట్టారు. ఎవరు కూర్చోబెట్టింది? మరాఠా యోధులైనటువంటి నానా ఫడ్నవీస్ కూర్చోబెట్టాడు. సింహాసనాన్ని కోల్పోయినటువంటి రఘునాథరావు,
సింహాసనాన్ని కోల్పోయినటువంటి రమణారావు అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వారిని ఆశ్రయించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వారిని ఆశ్రయించడం జరిగింది, సహాయం కోరడం జరిగింది అన్నమాట. రమణారావు సింహాసనాన్ని నేను అధిష్ఠించాలి, నాకు మీరు సహాయం చేయాలని బ్రిటిష్ వారిని అడగడం జరిగింది. ఈ క్రమంలో చేసుకున్న ఒప్పందం ఎవరు చేసుకునింది? రఘునాథరావు. రఘునాథరావు బ్రిటిష్ వారితో చేసుకున్న ఒప్పందం గుర్తుపెట్టుకోవాలి, బ్రిటిష్ వారితో చేసుకున్న ఒప్పందం. ఈ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగిందని నేను చెప్తున్నా. సరే, ఈ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వారు ఎవరికి సహకరిస్తున్నారంటే రఘునాథరావుకు సహకరిస్తున్నారు. ఎవరిని వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటే మాధవరావును వ్యతిరేకిస్తూ ఉన్నారు. రఘునాథరావుకు సహాయపడుతూ ఉన్నారు, మాధవరావు టూను వ్యతిరేకిస్తూ ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు. ఏ ఒప్పందం ప్రకారం? సూరత్ ఒప్పందం ప్రకారం. అంటే మాధవరావు టూను తొలగించి సింహాసనం నుంచి రఘునాథరావును కూర్చోబెట్టాలా, అది బ్రిటిష్ వారు చేసుకున్న ఒప్పందం సూరత్ ఒప్పందం. ఓకేనా? రైట్. సరే, కానీ భారతదేశంలో గవర్నర్ జనరల్గా ఉన్నవాడు వార్నీ హేస్టింగ్. వీడు ఎవరి సహాయం కోరాడు అంటే బాంబేలో ఉన్న వారి సహాయాన్ని కోరాడు, బాంబేలో ఉన్న బ్రిటిష్ వారి సహాయాన్ని కోరాడు రఘునాథరావు. మరాఠా అంటే బాంబేనే మెయిన్ అనమాట బ్రిటిష్ వారిది. కానీ దేశం మొత్తం మీద అప్పటికి చాలా గొప్ప ప్రాంతం బ్రిటిష్ వారు ఏదంటే బెంగాల్. బెంగాల్లో ఎవరైతే గవర్నర్ జనరల్ ఉంటాడో వాళ్ళే బ్రిటిష్ వారి అధిపతి మన దేశంలో. ఎవరు ఉన్నారు అప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్గా అంటే వారని హేస్టింగ్ ఉన్నాడు. ఈ వారని హేస్టింగ్కు తెలియకుండా ఈ సూరత్ ఒప్పందం జరిగిందంట. ఈ వారని హేస్టింగ్కు తెలియకుండా సూరత్ ఒప్పందం జరిగింది కాబట్టి వారని హేస్టింగ్ ఏ ఒప్పందాన్ని వ్యతిరేకించాడు? సూరత్ ఒప్పందాన్ని వ్యతిరేకించాడు. సూరత్ ఒప్పందాన్ని వారని హేస్టింగ్ వ్యతిరేకించి వారని హేస్టింగ్ పురంధర ఒప్పందాన్ని చేసుకుంటాడు. పురంధర ఒప్పందాన్ని ఎవరితో? నానా ఫడ్నవీస్. నానా ఫడ్నవీస్తో అంటే మాధవరావు టూతోనే. ఇక్కడ అంతా వీళ్ళే చూసుకుంటున్నారనమాట. ఇక్కడ సరే, నానా ఫడ్నవీస్తో బ్రిటిష్ వారి తరఫున ఎవరు ఒప్పందాన్ని చేసుకునింది? వారని హేస్టింగ్. బెంగాల్ గవర్నర్ జనరల్గా ఆయనే ఉంటాడు అప్పుడు, వారని హేస్టింగ్ ఆయన చేసుకుంటాడు. నానా ఫడ్నవీస్ అంటే ఇక్కడ ఎవరు పీష్వ? మాధవరావు టూ పీష్వ అనమాట. మాధవరావు టూ పీష్వ. సరే, పురంధర్ సంధిని చేసుకోవడం జరుగుతుంది నానా ఫడ్నవీస్. ఎవరితో? వారని హేస్టింగ్తో. ఈ ఒప్పందం ప్రకారము బ్రిటిష్ వాళ్ళు ఎవరికి సహకరించాలి? నానా ఫడ్నవీస్కు అంటే మాధవరావు టూకు సహకరించాలి. రఘునాథరావును వ్యతిరేకిస్తున్నారనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒప్పందం ప్రకారం? పురంధర ఒప్పందం ప్రకారం వారని హేస్టింగ్ తరఫున బ్రిటిష్ వాళ్ళందరూ కూడా మాధవరావు టూకు సహాయపడడం జరుగుతుందన్నమాట. అంటే రఘునాథరావును వ్యతిరేకిస్తూ ఉన్నారు. బ్రిటిష్ వారి మధ్యలోనే రతగాదాలు ఉన్నాయి. సూరత్ ఒప్పందాన్ని కొంతమంది బ్రిటిష్ వాళ్ళు కుదుర్చుకున్నారు, పురంధర ఒప్పందాన్ని కొంతమంది బ్రిటిష్ వాళ్ళు కుదుర్చుకున్నారు. కానీ బ్రిటిష్ వారిలో ముఖ్యంగా ఐక్యత ఉంటుందన్నమాట. ఏది చేయాలంటే కలిసి చేస్తారన్నమాట ఏ విషయాన్నైనా. కాబట్టి ఇక్కడ ఏమవుతాయంటే రెండు సంధులు మాతృదేశమైనటువంటి బ్రిటన్కు పంపబడతాయి. ఏ రెండు? సూరత్, పురంధర ఒప్పందాలు రెండు మాతృదేశమైనటువంటి బ్రిటన్ లండన్కు పోతాయి. అక్కడ వాళ్ళు దాన్ని పరిశీలిస్తారన్నమాట, ఈ రెండు ఒప్పందాలను పరిశీలించి చివరిగా వాళ్ళు దేనికి ఆమోదం తెలుపుతారంటే సూరత్ ఒప్పందానికి ఆమోదం తెలుపుతారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, సూరత్ ఒప్పందం. పైనుంచి ఆర్డర్ వచ్చిందన్నమాట సూరత్ ఒప్పందం ప్రకారం వెలగండి అని. వెంటనే ఏ బ్రిటిష్ వాడైనా మన దేశంలో ఉన్నవాడు ఎవరికి సహకరించాలంటే రఘునాథరావుకు సహకరించాలి. ఏ ఒప్పందం ప్రకారము? సూరత్ ఒప్పందాన్ని పైనుంచి ఆర్డర్ వచ్చిందన్నమాట దీన్నే పాటించండి అని. వెంటనే సూరత్ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వాళ్ళు ఎవరికి సహకరించాలి? రఘునాథరావుకు సహకరించాలి. ఎవరిని వ్యతిరేకించి వారిపై యుద్ధం ప్రకటించాలి? నానా ఫడ్నవీస్ని వ్యతిరేకించి వారిపై యుద్ధం ప్రకటించాలి. కాబట్టి నానా ఫడ్నవీస్ పై మొత్తం బ్రిటిష్ వాళ్ళందరూ కూడా యుద్ధం ప్రకటిస్తారు. ఈ క్రమంలో జరిగినటువంటి యుద్ధం తెలగాం అనేటువంటి యుద్ధం జరుగుతుంది. తెలగాం, తెలగాం గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలగాం అనే యుద్ధంలో, తెలగాం అనేటువంటి యుద్ధంలో నానా ఫడ్నవీస్, మాధవరావు టూలు విజయం సాధిస్తారు. బ్రిటిష్ వాళ్ళు ఓడమి చెందుతారు. బ్రిటిష్ వాళ్ళు ఓడమి చెందిన నానా ఫడ్నవీస్తో చేసుకున్న ఒప్పందం వడగాం ఒప్పందం. 1778లో తెలగాం అనేటువంటి యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో బ్రిటిష్ వారిని నానా ఫడ్నవీస్ మరియు మాధవరావు టూ బ్రిటిష్ వాళ్ళు ఓడించడము వినా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే కనుక ఆ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరుగుతుంది బ్రిటిష్ వాళ్ళు. కానీ ఆ ఒప్పందాన్ని అంగీకరించడనమాట. వాళ్ళతో మనమేంటి ఒప్పందం చేసుకోవడము, నేను ఈ ఒప్పందాన్ని అంగీకరించడం లేదని వారిని హేస్టింగ్ మళ్ళీ తిరిగి యుద్ధం మొదలు పెడతాడు. చివరి వరకు యుద్ధాలు జరుగుతుంటాయి బ్రిటిష్ వారికి మరియు నానాపట్నమి సైన్యానికి, మాధవరావు టూ సైన్యానికి మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి ఆంగ్లేయులతో. ఎవరు గెలవలేని స్థితి అనమాట. ఎవరు గెలవలేని స్థితి. ఈ ఎవరు గెలవలేని స్థితి కారణం చేత చేసుకున్న ఒప్పందం సాల్వాయి ఒప్పందం అని గుర్తుపెట్టుకోవాలి.
గెలవలేని స్థితి కారణం చేత, ఎవరూ గెలవలేని స్థితి కారణం చేత ఇరువురు కూడా అంటే నానా పట్నవీస్ సైన్యాలు వారి హేస్టింగ్స్ సైన్యాలు అందరూ కూడా చేసుకున్న ఒప్పందం ఏంటంటే సాల్వాయ్ ఒప్పందం అన్నమాట. సాల్వాయ్ ఏ ఒప్పందం ప్రకారం మొదటి ఆంగ్ల మరాఠీ యుద్ధం ముగిసిపోయింది అంటాడు ఓకేనా, అప్పుడు సాల్వాయ్ ఒప్పందం అని చెప్పాలి. సాల్వాయ్ ఒప్పందం ఇట్లా సూరత్ ఒప్పందం ఏంటి గుర్తుపెట్టుకోవాలి, పురంధర ఒప్పందం ఏంది గుర్తుపెట్టుకోవాలి, వడగాం ఒప్పందం ఏంది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా, సాల్వాయ్ ఒప్పందం ఏంది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మొదటి ఆంగ్ల మరాఠీ యుద్ధం ఇలా ముగిసిపోయింది ఓకేనా. ఒప్పందాలు గుర్తున్నాయి కదా వరుసగా, సూరత్ ఒప్పందం, పురంధర ఒప్పందం, వడగాం ఒప్పందం, సాల్వాయ్ ఒప్పందం. సాల్వాయ్ సరే. నెక్స్ట్ రెండవ ఆంగ్ల మరాఠీ యుద్ధం ఎప్పటి నుంచి అంటున్నాం, 1802 నుంచి 1805 వరకు అంట. ఎవరు మరాఠా పీష్వా, బాజీరావు టూ. ఎవరు బ్రిటిష్ గవర్నర్ జనరల్ బెంగాల్ గవర్నర్ జనరల్ వెల్లస్లీ. బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు, వెల్లస్లీ, గుర్తుపెట్టుకోవాలి. రెండవ ఆంగ్లో మరాఠీ యుద్ధం ఎందుకు ప్రారంభించబడింది, అలాగే సంధి జరిగింది కదా, అంటే ఈ టయానికి ఎవరు వచ్చారంటే ఇక్కడ వెల్లస్లీ వచ్చాడు. వెల్లస్లీ వచ్చేనాటికి మరాఠా సామ్రాజ్యం పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ బాజీరావు టూ పీష్వా వచ్చేనాటికి మరాఠా సామ్రాజ్యం పరిస్థితి ఎలా ఉంది అని మనం చూస్తే, మరాఠా సామ్రాజ్యం 5 భాగాలుగా చీలిపోయి ఉంటుంది. మరాఠా సామ్రాజ్యం పూణేలో పీష్వాలు ఉంటారు. పూణేని ఎవరు పరిపాలిస్తూ ఉంటారంటే పీష్వాలు పరిపాలిస్తూ ఉంటారు పూణేలో. పీష్వా ఇక్కడ బాజీరావు టూ అనేవాడు పీష్వా. నెక్స్ట్ అదే మహారాష్ట్రలో, ఇప్పుడు మహారాష్ట్రలో పూణే ఉందన్నమాట, మహారాష్ట్ర నాగ్పూర్ అనే ప్రాంతం కూడా చీలిపోతుంది. నాగ్పూర్ను పరిపాలించే వాళ్ళు ఎవరంటే భోంస్లేలు పరిపాలిస్తున్నారు. శివాజీ భోంస్లేనే గుర్తుపెట్టుకోవాలి. శివాజీ, శంభూజీ, రాజారాం, శివాజీ టూ, సాహు వీళ్ళంతా కూడా భోంస్లేలే ఓకేనా. వాళ్ళు నాగ్పూర్ను పరిపాలిస్తున్నారు ఈ టయానికి. భోంస్లేలంతా నాగ్పూర్ను పరిపాలిస్తున్నారు. నెక్స్ట్ గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉంది. చూడండి, మరాఠా అంటే ఒక మహారాష్ట్ర కాదు ఆ రోజు, మరాఠా అంటే మహారాష్ట్ర, గుజరాత్లోని భాగాలు, గోవా, కర్ణాటకలోని భాగాలు, మధ్యప్రదేశ్లోని కొన్ని భాగాలు, రాజస్థాన్లోని కొన్ని భాగాలు, ఇట్లా మొత్తం అంతా కలిస్తేనే ఆ రోజు పెద్ద భూభాగం అనమాట. దాని అంతా మరాఠా రాజ్యము అంటే మరాఠా సామ్రాజ్యం అనమాట ఓకేనా, రైట్. సరే గ్వాలియర్లో ఎవరు పరిపాలిస్తున్నారు, గ్వాలియర్ సింథియా. ఇక మధ్యప్రదేశ్లో ఇండోర్ అని ఉంటుంది ఒక ప్రాంతం, ఇప్పుడు కూడా ఇండోర్. ఆ ఇండోర్ని ఎవరు పరిపాలిస్తున్నారు ఆ రోజు అంటే హోల్కర్లు పరిపాలిస్తున్నారు. హోల్కర్స్. నెక్స్ట్ బరోడా సంస్థానం. బరోడా మనకు తెలుసు, గుజరాత్లో బరోడా ఉంటుంది. బరోడా, ఈ బరోడాను పరిపాలించిన వాళ్ళు ఎవరు, బరోడాను గైక్వాడ్స్ ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరాఠా సామ్రాజ్యం బాజీరావు టూ పీష్వా కాలంలో మరాఠా సామ్రాజ్యం 5 భాగాలుగా చీలిపోయింది. అతను పూణేను పరిపాలిస్తున్నాడు పీష్వాలు కాబట్టి, పూణేలో పీష్వా ఎవరంటే బాజీరావు టూ. నాగపూర్ ప్రాంతాన్ని భోంస్లేయులు పరిపాలిస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గ్వాలియర్ను సింథియాలు, ఇండోర్ను హోల్కర్ను, బరోడాను గైక్వాడ్స్ పరిపాలిస్తున్నారు. ఇది కూడా మ్యాచింగ్లో అడుగుతారు మనకు, జతపరచండి అని ఈ పక్క నలుగురిని ఆ పక్క నలుగురు పరిపాలించిన వారిని వంశాలను మనం జతపరచవలసి ఉంటుందన్నమాట. లేదా క్రింది వాళ్ళ సరికానిదేది, పూణే పీష్వా, నాగపూర్ భోంస్లే, గ్వాలియర్ హోల్కర్, ఇండోర్ బరోడా గైక్వాడ్ అంటాడు. గ్వాలియర్ సింధియాలు కదా పరిపాలించింది, హోల్కర్లు కాదు, అది తప్పు అన్నమాట. సరికానిది గుర్తించాలి మనం. సరే బాజీరావు టూ కాలంలో ఆంగ్లేయులతో ఎగనెస్ట్గా పోరాడా, ఆంగ్లేయులతో కలిసి పోరాడా అనేది మనం చూడాలి. సరే ఇక్కడ చూడండి, పీష్వా బాజీరావు టూ, అదేదా హోల్కర్గా ఉన్నటువంటి వాడు ఎవరంటే జస్వంత్ రావు హోల్కర్ అనేవాడు ఉంటాడు. జస్వంత్ రావు కాబట్టి రాస్తా ఇక్కడ, ఇక్కడ ఎవరు హోల్కర్, జస్వంత్ రావు హోల్కరు. ఇక్కడ ఎవరు పీష్వా, బాజీరావు టూ పీష్వా, బాజీరావు టూ. సరే వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత కారణాలు ఉన్నాయంట. పీష్వా అయినటువంటి బాజీరావు టూ, హోల్కర్ అయినటువంటి జస్వంతరావు హోల్కర్ మధ్య వ్యక్తిగత కారణాల వల్ల జస్వంతరావు హోల్కర్ ఎవరిని ఓడించాడంటే బాజీరావు టూను ఓడించాడు.
వ్యక్తిగత కారణాలు ఉండడం వల్ల జస్వంతరావు హోల్కర్ బాజీరావు టూను ఓడించాడు. వెంటనే బాజీరావు టూ ఎవరిని ఆశ్రయించాడు అంటే బాజీరావు టూ ఓకేనా ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆశ్రయించడం సహాయం చేయమని అడగడం జరిగింది. బాజీరావు టూ ఎవరిని ఓడించమని జస్వంతరావు హోల్కర్ను ఓడించాలి మీరు అని బ్రిటిష్ వారిని ఆశ్రయించడం జరిగింది అన్నమాట. బ్రిటిష్ వారిని ఆశ్రయించడం జరిగింది. ఎవరున్నారు? వెల్లస్లీ ఉన్నాడు. వెల్లస్లీ ఈ జస్వంతరావు హోల్కర్ను ఓడించడానికి తన తరఫున ఇద్దరిని పంపిస్తాడు అనమాట. ఎవరు ఆ ఇద్దరు అంటే సర్ ఆర్థర్ వెల్లస్లీ. ఎవరో కాదు ఈ ఆర్థర్ వెల్లస్లీ, ఈ వెల్లస్లీ యొక్క సోదరుడే, వెల్లస్లీ యొక్క తమ్ముడే అనమాట ఆర్థర్ వెల్లస్లీ. చాలా గొప్ప జనరల్, గొప్ప సైన్యాధిపతి అనమాట. కానీ ఎన్నో విజయాలు కారకుడు అయింటాడు బ్రిటిష్ వారికి ఆర్థర్ వెల్లస్లీ. ఆర్థర్ వెల్లస్లీని లేక్ అనేటువంటి వ్యక్తులను పంపిస్తాడనమాట. లేక్ గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఎవరు? వెల్లస్లీ తన తరఫున ఇద్దరిని పంపించాడు జనరల్స్ అనేటువంటి సైన్యాధిపతులను. జనరల్ అంటే సైన్యాధిపతులు, గవర్నర్ జనరల్ అంటే కనుక అధిపతి, మొత్తం దేశానికి అధిపతిని ఆయన పెట్టింటారు. సరే, ఆర్థర్ వెల్లస్లీ లేకుండా పంపబడ్డారు. ఎవరిని చంపడానికి? ఎవరిని ఓడించడానికి? జస్వంతరావు హోల్కర్ను ఓడించడానికి. సరే, ఇక్కడ ఆర్థర్ వెల్లస్లీ ఏం చేస్తాడు? పోతూ ఈ ప్రాంతం పైకి వెళ్లకుండా బోన్స్లేల పైకి దండెత్తాడు. ఆర్థర్ వెల్లస్లీ ఎవరిపైకి దండెత్తాడంట? బోన్స్లేల పైకి కూడా దండెత్తాడు అనమాట. బోన్స్లేలు ఓటమిని అంగీకరిస్తారు. చూడండి, ఒప్పందాలు కూడా రాసుకోవాలి. ఇక్కడ ఒప్పందాలు కూడా ఉంటాయి. సరే, అలాగే ఒప్పందాలు నేను ఒప్పందాలు నాలుగు రాస్తున్నా. బస్సైన్ డియోగా చెప్పాలా మీరు? ఆల్రెడీ నేను చెప్పాను వీడిని. సుర్జీ అర్జుమాన్. నెక్స్ట్ రాజ్ఘాట్ 12లో బస్సైన్, 13లో డియోగాం. సుర్జీ అర్జుమాన్ 13, రాజ్ఘాట్ 15. దేనితో ముగిసిపోయిందంటే రాజ్ఘాట్. సరే, బాజీరావుతో బ్రిటిష్ వారితో చేసుకున్న ఒప్పందం బస్సైన్ ఒప్పందం. బాజీరావుతో బ్రిటిష్ వారి ఇద్దరు కలిసి చేసుకున్న ఒప్పందం అంటే బస్సైన్ ఒప్పందం 12లో. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వారు ఎవరిని ఓడించాలి? వెళ్ళి బాజీరావుకు సహాయపడిన బ్రిటిష్ వారు ఎవరిని ఓడించాలి అంటే జస్వంతరావు హోల్కర్ను ఓడించాలి. అది బస్సైన్ ఒప్పందం. ఎవరిని పంపించాడు వెల్లస్లీ ఓడించమని? ఆర్థర్ వెల్లస్లీని లేఖను పంపించాడు. ఈ ఆర్థర్ వెల్లస్లీ ఏం చేశాడు అంటే బోన్స్లేల పైన దండెత్తుతాడు అనమాట. నాగపూర్లో ఉన్న బోన్స్లేల పైన దండెత్తి వారిని ఓడిస్తాడు. ఓటమిని అంగీకరించిన బోన్స్లేలు ఈ ఆర్థర్ వెల్లస్లీకి అంటే బ్రిటిష్ వారికి బాలాసోరు, ఒరిస్సాలో బాలాసోర్ ఉంటుందన్నమాట, గొప్ప అంతరిక్ష కేంద్రం ఇది బాలాసోర్, బాలాసోరు కటక్ ఈ రెండు ప్రాంతాలను ఇచ్చేస్తారు. ఏ ఒప్పందం ప్రకారం? డియోగామ్ అనే ఒప్పందం ప్రకారము బ్రిటిష్ వారికి భోన్స్లేలు బాలాసోరు కటక్లను అప్పచెప్పడం జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టు, ఓటమిని అంగీకరించిన భోన్స్లేలు బ్రిటిష్ వారికి డియోగామ్ ఒప్పందంలో భాగంగా బాలాసోరు కటక్లు అప్పచెప్పడం జరిగింది. నెక్స్ట్, ఈ లేక్ అనేవాడు ఏం చేస్తాడంటే ఆర్థర్ వెల్లస్లీ పోయినాడు. లేక్ అనేవాడు పోతూ ఈ గ్వాలియర్లో ఉన్న సింధియాల పైకి దండెత్తాడు అనమాట. గ్వాలియర్లో ఉన్న సింధియాల పైకి దండెత్తడం జరిగింది. గుర్తుంచుకోవాలి, ఈ గ్వాలియర్ పైకి ఎవరో లేక్ దండెత్తాడు అనమాట. గుర్తుపెట్టుకో, సింధియాల పైకి ఎవరు దండెత్తాడు? లేక్ దండెత్తడం చేత సింధియాలు ఓడమిని అంగీకరిస్తారు. అంగీకరించి బ్రిటిష్ వారితో సుర్జీ అర్జమన్ అనే ఒప్పందాన్ని చేసుకుంటారు. సుర్జీ అర్జమన్ ఈ ఒప్పందం ప్రకారం లేఖులకు వీళ్ళు జోధ్పూర్లు ఇచ్చేస్తారు. జైపూర్ రాజస్థాన్లో ఉంది, ఇప్పుడు జోధ్పూర్ కూడా రాజస్థాన్లో ఉంది. అప్పుడు సింధియా రాజ్యంలో భాగం జైపూర్ జోధ్పూర్ రాజస్థాన్లో ఉండేవి, అవి ఇచ్చేస్తారనమాట. ఈ సింధియాలు జైపూర్ జోధ్పూర్లను బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్తారు. సరే, ఈ ఆర్థర్ వెల్లస్లీని లేఖను వాస్తవంగా వెల్లస్లీ ఎక్కడికి పంపించాడు? హోల్కర్ పైకి పంపించాడు. వీళ్ళు మధ్యలో ఈ భూభాగాల పైన దండెత్తి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని భూభాగాలను ఆక్రమించడం అంటే అప్పజెప్పించుకోవడం జరిగింది అనమాట. సరే, అట్లా బాలాసూరు కటక్కు జైపూరు జోధ్పూర్ బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చేసాయి అప్పటికే. ఓకేనా, సరే, ఇంకా వెల్లస్లీ లేఖలు ఏం చేస్తారంటే జస్వంతరావు హోల్కర్ పైకి దండెత్తారు. కానీ జస్వంతరావు హోల్కర్లు తిప్పి కొట్టడం జరుగుతుందన్నమాట. ఓకేనా, అంటే ఓటమి పాలు కాడు ఇక్కడ. వాళ్ళు దండెత్తితే వాళ్ళ యొక్క దండయాత్రను తిప్పి కొట్టడం జరిగిందనమాట. ఎవరు? జస్వంతరావు హోల్కర్. అలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి.
వచన 5 నాటికి ఎవరు గెలవలేని స్థితి కారణం చేత వచన 5 లో ఎవరు గెలవలేని స్థితి కారణం చేత బ్రిటిష్ వారు హోల్కర్ చేసుకున్న ఒప్పందం రాజ్గాడ్ ఒప్పందం రాజ్గాడ్ ఒప్పందం రాజ్గాడ్ ఒప్పందం ఎవరు గెలవలేని స్థితి కారణం చేత రెండవ ఆంగ్లో మహానాట యుద్ధం అనేటువంటిది ముగిసిపోయింది ఏ ఒప్పందం ద్వారా అంటే రాజ్గాడ్ ఒప్పందం ద్వారా ఇది బస్సాయి ఒప్పందంలో ఎవరెవరికి మధ్య జరిగింది ఏంటి ఆ విషయం డియోగా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది ఎందుకు జరిగింది ఆ సుజ్య యజమానులో ఏం జరిగింది ఏం కథ ఆ విషయాలు మనం చదువుకోవాలి ఇట్లా రెండవది ముగిసిపోయింది నెక్స్ట్ మూడవ ఆంగ్లో మరాఠ యుద్ధం చాలా సింపుల్గా ఒక్క సంవత్సరం కూడా పట్టదు అనమాట వెంటనే ముగిసిపోతుంది ఇది 1817 1818లో చూడండి 1817లో దాదాపు పూణేల పైకి దండెత్తారు నాగ్పూర్ పైకి దండెత్తారు బ్రిటిష్ వారు అదేవిధంగా గ్వాలియర్లో ఉన్న సింధియాల పైకి దండెత్తారు హోల్కర్ ఇండోర్లో ఉన్న హోల్కర్ల పైకి దండెత్తారు కానీ దండెత్తకుండా ఉన్న ప్రాంతం మాత్రం గైక్వాడ్ గైక్వాడ్ అనమాట బరోడా సంస్థానం పైకి బ్రిటిష్ వాళ్ళు దండెత్తారు మరాఠ రాజ్యంలో భాగంగా సరే అలా పూణే వెళ్ళిపోవడం బ్రిటిష్ పరాధీనంలోకి నాగ్పూర్ వెళ్ళిపోవడము సింధియా వెళ్ళిపోవడము అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట హోల్కర్లు వెళ్ళిపోవడం అన్నీ జరుగుతాయి అన్నమాట పూణే నాగ్పూర్ సింధియా సింధియా అనకూడదు ఇక్కడ గ్వాలియర్ అనాల ప్రాంతం గ్వాలియర్ ప్రాంతం ఇండోర్ ఇండోర్ అంటే హోల్కర్లు గ్వాలియర్ అంటే సింధియా నాగపూర్ అంటే భోన్స్లే పూణే అంటే పేష్వా వీళ్ళందరూ కూడా ఓటమి చెందుతారు మూడవ ఆంగ్లో మరాఠ యుద్ధంలో చిన్న చిన్న యుద్ధాలలో ఓటమి చెందుతారు అన్నమాట కిర్గీ యుద్ధం అనే ఒకటి సీతల యుద్ధం అనేటువంటిది ఒకటి యుద్ధాలు కిర్గీ యుద్ధము సీతల యుద్ధం ఇట్లాంటి చిన్న చిన్న యుద్ధాలు ఓడమి చెందుతారు చిట్ట చివరగా ఎవరు పంపబడతారంటే కనుక మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్ కాలంలో అనమాట ఇదంతా జరిగింది బ్రిటిష్ గవర్నమెంట్లో ఎవరు మార్క్వెస్ హేస్టింగ్ కాలంలో అతని తరపున ఎవరు పంపించాడంటే కనుక మాల్కోన్ అనేటువంటి జనరల్ను పంపిస్తాడు వీళ్ళపై దండయాత్రకు మాల్కోన్ గుర్తుపెట్టుకోవాలా మార్క్వెస్ హేస్టింగ్ తరపున మూడవ ఆంగ్లో మరాఠ యుద్ధంలో పాల్గొన్నటువంటి బ్రిటిష్ జనరల్ ఎవరు అంటే మాల్కోన్ ఈ మాల్కోన్ అనేటువంటి వ్యక్తి పీష్వాలు భోన్స్లేలు సింధియాలు హోల్కర్ల పైకి దండెత్తి అనేక చిన్న చిన్న యుద్ధాల ద్వారా పూణే నాగ్పూర్ గ్వాలియర్ ఇండోర్ ఓకేనా ఇక్కడ మాండసోర్ అనే ఒప్పందం జరుగుతుందన్నమాట చిట్ట చివరిగా చిన్న ఒప్పందం ఇది 1817లో పూణే ఒప్పందం నాగపూర్ ఒప్పందం 1817 గ్వాలియర్ ఒప్పందం 1817 పూణే 1817లో ఒప్పందం జరిగింది పూణే ఒప్పందం నాగపూర్ 1817లో నాగపూర్ ఒప్పందం గ్వాలియర్ ఓకేనా 1817లో గ్వాలియర్ ఒప్పందం చిట్ట చివరిగా మాండసోర్ అనే ఒప్పందం ద్వారా మరాఠా రాజ్యం మొత్తం బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది మరాఠా రాజ్యం ఏ సంవత్సరం నాటికి 1818 నాటికి ఎవరు చిరవాయి పీష్వా బాజీరావు టూ కాలంలో ఇక్కడ ఎందుకు మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్ యుద్ధం చేశాడంట ఈ బాజీరావు టూ అనేవాడు బ్రిటిష్ వారితో పొత్తుగా ముందుగా పొత్తు ఉండేదన్నమాట కానీ వారి చేతిలో ఎప్పుడైతే బలహీనుడిగా మారిపోయాడో ఒక కీలుబొమ్మగా మారిపోయాడో వాడిపైన వానికే ఏమైందంట ఈర్ష్య కాదు వాడిపైన వాడికి ఏమైందంట కనుక ఇక్కడ కోపం అనమాట అసహ్యం పుట్టింది వాడిపైన వానికే బ్రిటిష్ వారి చేతిలో ఉంటూ చెప్పు చేతుల్లో ఉంటూ కీలుబొమ్మగా మారిపోయినటువంటి బాజీరావు టూకు వాడిపైన వాడికి అసహ్యం పుట్టి అక్కడ పూణేలోనే కదా తీసుకోవాలి ఉండేది పూణేలో ఉన్నటువంటి బ్రిటిష్ స్థావరాలపై దాడులు మొదలు పెడతాడు పూణేలో ఉన్నటువంటి బ్రిటిష్ స్థావరాలపై దాడులు పెట్టినటువంటి విషయం ఎవరికి తెలుస్తుందంటే కనుక బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్ తెలుస్తుంది మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్ తన తరపున ఎవరిని పంపించాడంటే మాల్కోను పంపించాడు ఇక మొత్తం మరాఠా రాజ్యాన్ని లూటించాలనుకుంటారు మొత్తం స్వాధీనపరచుకోవాలనుకొని ఒక్కొక్క ప్రాంతంపైకి వెళ్ళి అనేక చిన్న చిన్న ఒప్పందాల ద్వారా మొత్తం మరాఠా సామ్రాజ్యాన్ని 1818 నాటికి మొత్తం వీళ్ళ వాళ్ళ ఆధీనం లేదు తీసుకొచ్చుకోవడం జరిగిందనమాట మరాఠా సామ్రాజ్యము బ్రిటిష్ ఇండియాలోకి వీళ్ళ కలపబడిందనమాట బ్రిటిష్ ఇండియాలోకి కలపబడిందనమాట గుర్తుంచుకోవాలి 1818 తర్వాత వారి రాజ్యం సతారా అనే చిన్న భూభాగానికి పరిమితం అవుతుందన్నమాట సతారా అనే ప్రాంతానికి పరిమితం అవుతుందన్నమాట ఓకేనా ఉనికిని కోల్పోకుండా ఉండడం కోసం మరాఠాలు అందరూ కలిసి ఒక చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఆ రాజ్యం సతారా అన్నమాట మహారాష్ట్రలో ఉంది ఇప్పటికీ సతారా ఓకేనా రైట్ ఇది మొత్తం మూడు ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఆ సంవత్సరాలు నేర్చుకోండి ఆ పీష్వాలు నేర్చుకోండి గవర్నర్ జనరల్స్ పేరు నేర్చుకోండి అదేవిధంగా ఒప్పందాలు చాలా వెరీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి ఇక్కడ కాస్త టఫ్గా అడిగితే ఒప్పందాల్లో మనం బిట్టు కోల్పోతాం అన్నమాట ఓకేనా కాబట్టి మొదటి దానిలో 4 జరిగినాయి రెండవ దానిలో 4 ఒప్పందాలు జరిగినాయి మూడవ దానిలో కూడా 4 ఒప్పందాలు జరిగినాయి అన్నమాట ఓకేనా ఇట్లా మనం గుర్తుంచుకోండి
నెక్స్ట్ క్లాస్లో పంజాబ్ యుద్ధాలు, పంజాబ్ యుద్ధాలు ద్వారా పంజాబ్ ఎలా ఆక్రమించారు బ్రిటిష్ వాళ్ళు అనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.